హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్. నేను టీచింగ్ చేసేటప్పుడు నాతో ఒక టీచర్ ఉండేనబ్బా. బడిడ్స్ పెట్టిండ్రు, ఇంటికి పోదామని మేము బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళేటలకు మా క్యాంపస్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉన్నది. చెట్టు నిండా పూత పూసింది. చూడబ్బా ఎంత పూత పూసిందో కదా మామిడి చెట్టు అని చూపెట్టినా నేను. ఆమెమన్నదో తెలుసా, మామిడి పూత ఊస్తే నాకు భయమవుతుందబ్బా అన్నది. హే, మామిడి పూత ఊస్తే భయపడేంది అని అడిగిన. అవేం చెప్పిందో తెలుసా, మామిడి పూత ఊసింది అంటే పరీక్షల దగ్గర పడతానే అని అర్థం. అందుకని నాకు చిన్నప్పుడు పరీక్షలంటే మస్తు భయం అయ్యేదబ్బా. అందుకని మామిడి పూత చూసినప్పుడల్లా నాకు పరీక్షలే గుర్తుకొస్తాయి. అందుకని నాకు మామిడి పూత అంటే భయం అన్నది. ఇప్పుడు వీడియో చూసే మీలలో కూడా చాలామంది పరీక్షలంటే భయపడేటోళ్ళు ఉన్నారు. అయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అప్పుడు చాలామంది తల్లిదండ్రుల కంప్లైంట్ ఏంటిది తెలుసా, ఇంటి దగ్గర మంచిగా చదువుపించిన మేడం అప్ప చెప్పించుకున్నా కూడా అన్నీ చెప్పిండు, ఎగ్జామ్లో ఈ పిల్లగా ఎందుకు రాతలేడు, అస్సలు అర్థమవుతలేదు అని అన్నారు. అంటే ఇట్లాంటి సమస్యలు అనేటివి ఎందుకు వస్తున్నాయి, మరి ఏం చేయాలి, కొన్ని టిప్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానళ్ళకు ఫస్ట్ టైం వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పరీక్షలంటే భయం పోవన్నన్నా, మంచిగా చదువుకోవన్నన్నా, చదువుకునేవన్నీ గుర్తుపెట్టుకొని రాయన్నన్నా కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటి అనేటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ థింగ్, ఒక టైం టేబుల్ అనేది రాసుకోర్రి. ఇప్పుడు ఆల్రెడీ జనవరి నెల వచ్చింది కదా, ఆల్మోస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యింది, ఇక రివిజన్ టైం స్టార్ట్ అయ్యింది. అయితే ఒక్కటే రోజుల మొత్తం చదివి బుక్కులన్నీ నవిలి మింగుడు ఎవరితోని కాదు. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ చదివేటట్టుగా మీరు ఒక టైం టేబుల్ వేసుకోర్రి. ఇక మీరు చదువుకునే ఏరియా స్టడీ టేబుల్, అక్కడ ఇగ ఇంత మొద్దు మొద్దు ఉండే ఆల్ ఇన్ వన్లు పెట్టుకోకుర్రి. ఈ పెద్ద పెద్ద బుక్కులు పక్కకుండేటలకు దేవుడా ఇవన్నీ ఇప్పుడు నేను చదువుకోవన్నా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అందుకని ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదువుకోవన్నో ఆ పుస్తకాలు మాత్రమే మీ టేబుల్ మీద పెట్టుకోర్రి. రెండో టిప్, మీకు మీరే టీచర్లు కావాలి. క్లాస్ మీ టీచర్ మీకు ఎట్లయినైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిందో మీకు మీరు గట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చదవాలి. చిన్నప్పుడు మేము గింత గింత కట్టెలు పట్టుకొని చున్నీలు వేసుకొని నలుగురు ఐదుగురు పిల్లల్ని పెట్టుకొని టీచర్ ఎట్లనైతే చదువు చెప్తుందో మేము కూడా గట్లనే చెప్పేటోళ్ళం. కానీ అది పిల్లలు చదువుకోవాల్సిన సరైన టిప్ అనే విషయం ఇగో ఇప్పుడే తెలిసింది మాకు. ఇక ఇంకొకటి రీడింగ్ టిప్. ఇదేంటిది అంటే మూడ ప్రపంచ యుద్ధం అని గడగడగడగడగడగా చదివి బట్టి కొట్టకుండా మీరు చదివేది ఏదైతే ఉందో మనసులో బొమ్మలు గీసుకుంటూ చదవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కిరణజన్య సంయోగ క్రియ గురించి మీరు చదువుతారు అనుకుందాం. అప్పుడు ఒక మొక్క ఆకు కార్బన్ డైఆక్సైడ్ సూర్యకిరణాలు ఇగో దీంట్లో ఆకులు అన్నం అనుకుంటాయి, మిగిలిన వాటిని జమ చేసి పెట్టుకుంటాయి, గవ్వె మనకు మామిడికాయలైతే ఇగో గిట్లా మనసులో బొమ్మలు గీసుకుంటూ చదవాలి. దీన్ని ఫోటోగ్రాఫిక్ మెమరీ అని అంటారు. అయితే ఇట్లా కనుక మీరు చదువుకుంటే ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామ్లు వచ్చిందనుకో కిటికీ పక్కకి వెళ్ళి ఆకును చూసిన ఆన్సర్ గుర్తుకొస్తుంది అన్నట్టు. ఇక ఇంకొక టిప్పు హార్డ్ వర్క్. అయితే ఎగ్జామ్లో మనకు మంచి మార్కులు రావన్నంటే హార్డ్ వర్క్ చేయాలనే విషయం మన అందరికీ తెలిసిందే. దీంట్లో మీరు ఇంపార్టెంట్గా చేయాల్సిన విషయం ఏంటిది అంటే టీవీ చూసుడు బంద్ చేయుర్రి, కొన్ని రోజుల దాకా టిక్ టాక్లు చేయకుర్రి. అట్లనే సోషల్ మీడియాలో కనుక మీరు యాక్టివ్గా ఉండుంటే కొద్ది రోజుల కోసం అని చెప్పేసి ఇవన్నీ మీరు సాక్రిఫైస్ చేయండి. దానివల్ల మంచి క్వాలిటీ టైం అనేది మీకు దొరుకుతుంది. దాంతో మీరు ఇంకా కొంచెం ఎక్కువ చదువుకునే అవకాశాలు ఉంటాయి. ఇక మనం డైట్ విషయానికి వద్దాం. ఈ చదువుకునే టైంలో డైట్ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే మన మెదడుకు కావాల్సిన ఫుడ్డు కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ కావాలి మనకు. మనం ఈ టైంలో జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ వల్ల కడుపు నిండుతుంది, పానీపూరీలు తింటే కడుపు నిండుతుంది కానీ బ్రెయిన్కు కావాల్సిన ఎనర్జీ దొరకదు. దానివల్ల మనం ఎక్కువసేపు చదువుకోలేం.
అందుకని ఇగో ఈ టైంలో పానీపూరీలు బజ్జీలు బోండాలు బంజేసి అమ్మ తయారు చేసిన పప్పన్నం పాపడాలు ఆమ్లెట్లు ఆవకాయలు తినుండ్రి. దాంతో మస్త్ ఎనర్జీ అత్తది, మస్త్ సేపు చదువుకోబుద్దవుతుంది. ఇక ఓవర్ ఎక్సైట్మెంట్ ఇదేంటిది అంటే పేపర్ రాగానే మీద 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 చూస్తారు. అయ్యో నాయన అన్ని చదివిన క్వశ్చన్లే అచ్చినయుల్లా అనుకుంటారు. యుగి ఓవర్ ఎక్సైట్మెంట్లో పడి పేపర్ మొత్తం చూసుకోరు కొంతమంది. ఇది నాకు కూడా జరిగింది. ఏంటిదో తెలుసా, జువాలజీలో 65కు 65 మార్కులు తెచ్చుకునే పీనుగు నేను. అట్లాంటిది ఒకసారి ఏమైంది తెలుసా, యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు మీద 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 చూసుకున్నా, అన్ని చదువుకున్న క్వశ్చన్లే దెబ్బ దెబ్బ రాసిన క్వశ్చన్ పేపరు తింపి చూసుకోలే నేను, తిప్పుకొని చూసుకోలే నేను. పెద్ద క్వశ్చన్ పాడైంది దాంట్లో, 10 మార్కుల క్వశ్చన్. ఈ అచ్చినవన్నీ రాసి ఎక్స్ట్రాలు కూడా రాసి పెట్టిన, కానీ రాయాల్సింది నేను రాయలే, లాస్ట్కు పేపర్ చెక్ చేసుకోలే. ఇక అంత అయిపోయి పేపర్ చేతిలో పెట్టి బయటికి వచ్చిన తర్వాత చూసుకుంటే పేపర్ తిప్పి చూసేటళ్ళకు ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ రాయలే. చూసినరా, 10 మార్కులు నాకిపోయినాయి. సో మీరు ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఫస్ట్ ప్రశాంతంగా ఉండుర్రి, పేపర్ మొత్తం చూడుర్రి. దాంట్లో మీకు ష్యూర్గా ఖచ్చితంగా ఈ ఆన్సర్ నేను 100% రాయగలుగుతా. ఇక గట్ల మీకు నమ్మకం ఉన్న క్వశ్చన్లకే ఫస్ట్ ఆన్సర్లు రాయుండ్రి, ఆ తర్వాత ఎక్స్ట్రాలు మిగిలినవి చూసుకోండి. ఇక పేపర్ తిరిగి ఇచ్చేసే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఇక ఇంకొకటి, కంపేర్ చేసుకున్నాడు. ఈరోజు ఎగ్జామ్ రాసిన అయిపోయింది, ఇప్పుడు అందరికీ మోడల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అవునా. ఈ ఎగ్జామ్ అయిపోగానే పేపర్ తీసుకుపోయి నువ్వేం రాసినావబ్బా, నేనేం రాసినానబ్బా, దీనికి నువ్వు చాయిస్ ఏ అని పెట్టినావా, నేను బి అని పెట్టిన, అయ్యో నేను డి అని పెట్టినానులా, ఎన్ని మార్కులు వస్తాయో ఏమో నాకు. ఇగో ఈ పని మాత్రం చేయకూర్రి, గతం గత రాసిండ్రు అది అయిపోయింది, దాన్ని ఇడిచిపెట్టుండ్రు అక్కడికి. ఇక వాళ్ళేం రాసిండ్రు, వీళ్ళేం రాసిండ్రు, వీళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి, వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఇడిచిపెట్టుండ్రి. మీరు ఇక నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడు స్టార్ట్ చేయండి. ఈ కంపేర్ చేసుడుతోని ఒక్క ఎంట్రుక కూడా ఎక్కువ మొలవదనే విషయం గుర్తుంచుకోర్రి. ఇంకొక టిప్పు, ఎప్పుడు కానీ చదువుకునేటప్పుడు గంటలు గంటలు కూర్చొని కంటిన్యూస్గా చదువుకోవద్దు. దానివల్ల మెదడుకు బాగా స్ట్రెస్ అవుతుంది, కళ్ళు గుంజుతాయి, నడుం నొప్పి వస్తుంది. ఇగో ఇట్లాంటి వాటి వల్ల మీరు ఎక్కువసేపు చదువుకోలేరు. అందుకని మధ్య మధ్యలో 5 నిమిషాలు 10 నిమిషాల గ్యాప్ తీసుకోవాలి. ఇగో ఈ గ్యాప్లో ఫ్రీగా ఉండాలి. మీకు నచ్చిన వేరే పుస్తకం ఏదైనా చదువుడో, లేకపోతే కొంచెంసేపు పాటలు వినుడో, ఫ్రీగా ఉండడో, అమ్మతోని కాసేపు మాట్లాడడో, ఇగో ఇట్లాంటివి చేయాలి. దానివల్ల మైండ్ రీఫ్రెష్ అవుతుంది, మళ్ళీ అంతే ఫ్రెష్గా అంతే ఎనర్జీతోని మళ్ళీ మీరు చదువుకోగలుగుతారు. లాస్ట్ టిప్, టెన్షన్. చదువుకోవాల్సినంత చదువుకున్నాం, రేపు క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో, నేను చదువుకునే అత్తయో నేను చదవని అత్తయో, 2 క్వశ్చన్లు పాడుగాను గుర్తుకత్తలేవు, ఆ క్వశ్చన్లే అత్తే నేనేం చేస్తా, ఇగో ఇవన్నీ ఆలోచించుడు ఇడిచిపెట్టుర్రి. ఈరోజు రాత్రి దాకా చదువుకున్నారు కదా, పొరపాటున కూడా రేపు ఎగ్జామ్ అనగా ఎగ్జామ్కు పోయే ముందు బుక్కులను ముట్టి కూడా చూడకూర్రి. మీరు అయిపోయింది చదువుకునే పార్ట్ అనేది అయిపోయింది, ఇక ఫ్రీగా పోయి ఎగ్జామ్ రాసుడే. తోకలకెళ్ళి ఊసిపోయిన ఈక లెక్క ఫ్రీగా ఉండుర్రి, అయితే ఆతుకూరు లేకుంటే గణాతుకూరు, గంతే ఫ్రీగా ఓన్రి, మంచిగా ఎగ్జామ్లు రాయుండ్రి. ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు పేరెంట్స్ కనుక అయితే ఈ టిప్స్ మొత్తం మీ పిల్లలకు చెప్పుండ్రి. ఈ వీడియో చూసేది పిల్లలు కనుక అయితే మా టైం అయిపోయిందబ్బా, మీ టైం ఇప్పుడు కుమ్ముకోర్రి.